నెల్లూరు సెంట్రల్ జైలు చిత్ర హింసల కొలిమిగా మారిందని ఖైదీల కుటుంబ సభ్యుల సంక్షేమ సమితి అధ్యక్షులు కవిత తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2013-2020 మధ్య కాలంలో నెల్లూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్గా పనిచేసిన రవికిరణ్ వెంకటేశ్వర్లు ఖైదీలపై చేసిన దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అతని మలమూత్రంలో వేడి నూనె పోసి కారం పేస్ట్ను రాడుతో చొచ్చించి 4 గంటల పాటు చిత్రవద చేశారన్నారు. అందుకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కొంతమంది ఖైదీలను కూడా హింసించారన్నారు. దీంతో బాధితుడు హెచ్ఆర్సీ ఆశ్రయించడం జరిగిందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపమని ఐజీ వెంకటేశ్వర్లను ఆదేశించారు. మలద్వారంలో కారం జోపించి లాఠీలను జోపించి అతనిపై తీవ్రంగా లైంగిక దాడి చేశారు. ఇది ముమ్మాటికి లైంగిక దాడే. ఈ మలద్వారంలో లాఠీలను జోపించడం అంటే తీవ్రమైన నేరం. ఎస్హెచ్ఆర్సీ వారు ఆదేశాల మేరకు ఐజీ శ్రీనివాసులు గారు విచారణ జరపమని ఆదేశించారు. ఆయన విచారణ కూడా జరిగిందంతా వాస్తవమేనని కూడా తెలిపారు. ఒక దశలో కూడా ఆయన విభ్రాంతికి లోనయ్యారు. 4 గోడల మధ్య జరిగే ఏ విషయంలోనైనా ఆధారాలు లభించవు. అలాంటిది ఈ విషయంలో ఆధారాలు లభించిన ఇప్పటి వరకు ఎందుకు కేసు ఎఫ్ఐఆర్ కాలేదో మాకు అర్థం కావడం లేదు. గౌరవనీయులైన సుప్రీంకోర్టు వారు అలాగే హైకోర్టు వారు ఈ విషయంపై కలక చేసుకొని ఈ కేసును సుమోటోగా స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. మా సంస్థ తరఫున మేము మనవి చేస్తున్నాము. మరియు ఇతర అధికారులపై కూడా కేసు ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేయాలి. ఈ లైంగిక దాడికి సంబంధించిన బాధితులైన నిరోధులు గారు ఇప్పుడు కూడా నెల్లూరు జైల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈయన ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా ఆయనకి ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ విచారాలన్నీ కూడా ఆయన తెలియజేస్తున్నారు. అలాగే ఆయన ఆదేశాలతో వెంకటేశ్వర్లను అలాగే కేసులో సాక్షులైనటువంటి వారిని కూడా మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి ఎస్పీఆర్ తిరుపతి హాస్పిటల్ వారు కూడా మెడికల్ కేసుగా నమోదు చేయాలని కూడా ఆదేశించారు. అప్పటి నుంచి అతన్ని ఎస్పీఆర్ కూడా పోనివ్వకుండా వైద్య అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ అతను తీవ్రంగా తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాగే ఈ కేసులో మరికొందరైనా సాక్షులైనటువంటి వారు వాళ్ళ ప్రాణాలకు తెగించి సాక్ష్యం చెప్పడం కూడా జరిగింది. అవి కూడా ఈసారి జరిగే ప్రతి ఒక్క ఎంక్వైరీలో కూడా ఈ సాక్షులను కూడా విచారించాలి. అలాగే సాక్షులైనటువంటి ఒక సాక్షి కూడా అతనికి రక్షణ కల్పించమని కూడా హైకోర్టులో రిట్ చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా రవికిరణ్ ఆదేశాలతో గిరిరాజన్ గారు అడ్డుకుంటున్నారు. అలాగే ఈ కేసుపై హైకోర్టుగా స్వీకరించి వెంకటేశ్వర్లకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రస్తుతం సూపరింటెండెంట్గా పనిచేస్తున్న రాజేశ్వరరావు గారు కూడా ఈ కేసుని విచారణ జరిపించారు. విచారణ జరిపించినట్టు కూడా నమోదు చేసిన సాక్షులను ఇప్పుడు దాకా ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేదు? వాళ్ళని విచారించాలి కదా. అప్పటికి కూడా వారు విచారణ జరిపించడానికి కూడా జరిపించినట్టు కూడా మాకు తెలియదు. దానికి కూడా ఎందుకు కారణమని కూడా చెప్పాలి. అలాగే మీరు కూడా రవికిరణ్ ఆదేశాలను పాటిస్తున్నారా? अभी वेंकटेश्वर रिमांड करिया लेकिन शिक्षा पड़ा करिया शिक्षा पड़ी खाई जाए तो इन्हीं रोज मुझे जेल में ना चप्पन फर्स्ट चप्पन ये वेंकटेश्वर लो शिक्षा पड़ा कहीं थी ఒక 6-7 సంవత్సరాల నుంచి ఆయన శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రవికిరణ్ ఆధ్వర్యంలో ఆయన అనుచరులైనటువంటి దుర్యోధన్ గారు మరి ఇతర అధికారులు ఇదంతా ఈ లైంగిక దాడి అంతా కూడా జనరల్ కిచెన్ వద్ద జరిగింది. ఒక ఖైదీకి సత్ప్రవర్తన నేర్పించి ఈ సమాజంలో ఒక సత్ప్రవర్తన కలిగిన పౌరునిగా నిలబెట్టాల్సిన అధికారులే ఈ విధంగా చేస్తే సభ్య సమాజం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. దీనిని మనం తీవ్రంగా పరిగణించాలి.